హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మా ఇంట్లో శ్రీరామనవమి నేను ఎలా చేసుకున్నాను అనేది మీరు ఈ వీడియోలో చూసేసేయండి ఇక్కడ వచ్చేసి అయితే నేను ఒక అయితే సమర్పించుకున్నాను అంటే పీఠం ఇలాంటి స్పెషల్ పూజలు ఉంటే పీఠం వేసుకొని స్పెషల్గా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండి అందుకనే ఇలాంటి స్పెషల్ పూజలకైతే తప్పకుండా నాకు వీలుంటే నాకు ఓపిక ఉంటే తప్పకుండా ఇలా నేను పీట సమ పీట వేసుకొని అయితే పూజ చేస్తూ ఉంటానన్నమాట ఇలా ఒక పీట తీసుకొని చక్కగా దానికి గంధం రాసుకొని చక్క సారీ పసుపు రాసుకొని చక్కగా ముగ్గులనైతే పెట్టుకొని దానిపైన ఒక తెల్లటి వస్త్రం అయితే వేసుకున్నాను ఆ తెల్లటి వస్త్రం వేసుకొని రాముల వారి పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి దానికి చక్కగా గంధము కుంకుమ పెట్టుకొని అలంకరించుకున్నాను అలాగే వస్త్రాధారణ కూడా చేశాను ఇలా చేసుకొని ఇలాంటి స్పెషల్ పూజలు ఉన్నప్పుడు తప్పకుండా గణపతిని కూడా ఆరాధించాలి కదా గణపతిని కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఆరాధించుకున్నాను అన్నమాట ఇలా చేసుకొని ఇలా పూజ చేసుకొని చక్కగా ఇప్పుడు మీరు చూస్తున్న పిండి దీపాలు ఉన్నాయి కదండి అవి నేను తొమ్మిది పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకున్నాను ఎందుకంటే ఇలాంటి కొన్ని స్పెషల్ పూజలో ఉన్నప్పుడు కొన్ని స్పెషల్ పూజకు సంబంధించినవి అయితే నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈ ఈరోజు గురువారము ప్లస్ శ్రీరామనవమి వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజట అండి గురువారం అనేది చాలా విశేషమైన రోజట ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది అది చెప్పాలంటే చాలా లెంతిగా అవుతుంది కాబట్టి నేను ఒక వీడియోలో చూసాను అందుకని ఈ తొమ్మిది పిండి ప్రమిదలనైతే నేను ఈరోజు వెలిగిస్తున్నాను ఈ తొమ్మిది పిండి ప్రమిదలు ఎందుకు వెలిగించాలి అంటే మనకి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు ఉంటాయి కదా ఈ తొమ్మిది వసంత నవరాత్రులు అంటూ ఉంటారట అండి ఈ వసంత నవరాత్రులకి ఇలా స్పెషల్గా పూజ చేస్తూ ఉంటారంట పిండి దీపాలతోటి అందుకని ఈ పిండి దీపాలను నేను మనము ఉగాది నుంచి శ్రీరామనవమికి ఇలా చేయలేని వాళ్ళు ఇలా పిండి ప్రమిదలను తొమ్మిది పిండి ప్రమిదలను ఈ రోజు కనుక అంటే శ్రీరామనవమి రోజు కనుక చేస్తే అంతటి పుణ్యము అంతటి ఫలితము మనకు దక్కుతు అంతటి పూజా ఫలితం అయితే మనకు దక్కుతుందట అండి అందుకని నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఈ తొమ్మిది పిండి ప్రమిదల్లో చక్కగా మనకి రెండు పువ్వత్తులు ఉంటాయి కదండి రెండు పువ్వత్తులను కలిపి ఒక పువ్వత్తిగా చేసుకొని చక్కగా అందులో వేసుకొని ఆవు నెయ్యితో కానీ లేదంటే నూ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చట అండి అలాగే చక్కగా వాటికి నామాలను కూడా అలంకరించుకున్నాను అలాగే మరొక విశేషం ఏంటంటే విశేషం ఏంటంటే మనకి తమలపాకులు ఉంటాయి కదా ఈ తమలపాకుల పైన మనము శ్రీరామ అని గంధంతో కానీ లేదంటే కుంకుమతో కానీ రాసి మనము దేవుడు ముందు పెట్టుకొని పూజ చేసుకున్నామంటే చాలా మంచిదట అలాగే ఆ పూజ చేసుకున్న తర్వాత మనం బీరువాలో కానీ లేదంటే దేవుడి మందిరంలో ఉంచుకొని లేదంటే మనకి తర్వాత మనకి అంటే చెట్లు ఉంటాయి కదా చెట్లలో వేసుకున్న సరిపోతుంది ఇలా పూజ అంతా ఇలా చేసుకోవాలన్నమాట తర్వాత మనకి దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే ఏంటంటే మనకి రాముల వారికి ఇష్టమైన నైవేద్యాలు తెలుసు కదండీ వడపప్పు పానకము చలిమిడి ఇవి మూడు అయితే మనము దేవుడికి ఆరగించుకోవాలి అలాగే చక్కగా ఇలా దీపారాధన చేసుకొని నేనైతే చక్కగా ఇలా దీపారాధన అంటే మనం ఇలాంటి స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు తప్పకుండా ఏకహారతితో దీపారాధన చెయ్యాలి అంటారు నేనైతే ఇక్కడ రాముల వారి కళ్యాణానికి అటెండ్ అవ్వాలి నాకు పూజ లేట్ అయిపోతుంది అనేసి నేను త్వరగా త్వరగా పూజ ఫినిష్ చేసుకొని వెళ్ళాలి అనేసి అంటే నాకు ఇలా తొమ్మిది పిండి ప్రమిదాలతో కూడా వెలిగించాలనే కోరిక మనసులో ఉందన్నమాట ఇలా చేసి మళ్ళీ కళ్యాణానికి కూడా వెళ్ళాలనే కోరిక కూడా ఉంది నాకు అందుకని త్వర త్వరగా నేనైతే దేవుడి పూజ చేసుకొని చక్కగా ఇలా దీపాలకు అన్నిటికీ కూడా మంచి పుష్పాలతో అలంకరించుకొని వస్త్రం పుష్పం సమర్పించుకొని దీపధూప అయితే సమర్పించుకున్నాను చక్కగా దేవుడికి వడపప్పు పానకము చలిమిడి పెట్టేసుకొని ఒక పండ్లను కూడా నివేదన చేసి అలాగే తప్పకుండా మనము పూజలో కొబ్బరికాయనైతే సమర్పించుకోవాలన్నమాట కొబ్బరికాయను కూడా సమర్పించు ని ధూపం వేసుకొని దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకున్నాను అనమాట అంటే రాముల వారు చాలా కష్టాలు అనుభవించారు కదా అందుకని రాముల వారికి మనము మన కష్టాలు చెప్పుకున్నామంటే తప్పకుండా మన కోరికలు అనేది నెరవేరుతాయంట అంటే ఎలాంటి కోరికలైనా కానీ మనుషులకు చాలా రకాలైన బాధలు కష్టాలు ఉంటాయన్నమాట ఎవ్వరూ హ్యాపీగా ఉండరు ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ అనేది ఉంటుంది ఆ బాధలు తీర్చుమని మనం దేవుడు ముందు అంటే రాముల వారి ముందు మనం కష్టాలన్నీ అంటే చాలా ప్రేమతో ఇష్టంతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని పూజ చేసుకుంటూ దేవుడు ముందు మన కష్టాలు చెప్పుకున్నామంటే తప్పకుండా దేవుడు మన కష్టాలన్నీ కూడా తీరుస్తాడు అది మన నమ్మకం మన నమ్మకంతో చేస్తేనే అది జరుగుతుందండి ఆ ఏం చేస్తాలే అది అని అనుకుంటే జరగదు మనం మనస్ఫూర్తిగా దేవుడి ముందు చక్కగా ప్రేమతో ఇష్టంతో చేసుకుంటేనే కనుక మనకు ఆ కోరిక అనేది నెరవేరుతుందనమాట మనకి రాముల వారి పూజ చేస్తున్నంతసేపు శ్రీరామ జయరామ అని అనా చదువుకోవచ్చు లేదంటే మనకి రాముల వారికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా అన్నీ చదువుకోవచ్చు అనమాట రా ఇంకా విష్ణు సహస్రనామం మనము చదవకపోయినా కానీ అంటే ఇప్పుడు ఉంటున్నాయి కదండి చాలా రకాల అంటే బ్లూటూత్లో కానీ దే చాలా రకాల దాంట్లో వింటూ ఉన్నాం కదా అలా పెట్టుకోనైనా లేదంటే మనకి ఎలా అయినా పర్లేదు రాముల వారి అష్టోత్తరాలు అలాంటివి ఏదైనా వినుకుంటూ లేదంటే చదువుకుంటూ వస్తే చదువుకుంటూ ఏవి రాకపోయినా శ్రీరామ జయరామ అని చదువుకుంటూ కూడా పూజ చేసినా చాలా మంచిది శ్రీరామ రామ రామే తీరమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే ఈ స్తోత్రం కనుక చదువుకుంటూ పూజ చేస్తే చాలా చాలా మంచిదట అంట అండి అంటే రాని వాళ్ళు శ్రీరామ జయరామాన చదువుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఆ స్తోత్రాన్ని కూడా చదువుకోవచ్చు ఇంకా రాముల వారికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు ఏ ఉన్నా అన్నీ మీకు వీలుంటే తప్పకుండా చదువుకోండి చదువుకున్న తర్వాత తప్పకుండా కళ్యాణానికి అటెండ్ అవ్వండి కళ్యాణానికి అటెండ్ అయినా అంటే కళ్యాణం చూసినా తరించినా చాలా అంటే మీరు కళ్యాణానికి చూడలేకపోయినా కనీసం టీవీలో అయినా చూసిన చాలా అంట అండి మన కష్టాలన్నీ తీరుతాయి ఇంకా ఎవరికైనా వివాహం కాని వాళ్ళకైతే తప్పకుండా కళ్యాణానికి వెళ్ళి కళ్యాణం చూసి అప్పుడు పంతులు గారు మన పైన అక్షంతలు వేస్తూ ఉంటారు కదా అలా వేపించుకున్నా చాలా మనకి మంచిది త్వరగా వివాహం జరుగుతుందని అయితే చెప్తూ ఉంటారనమాట తప్పకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు అలా వెళ్ళి అక్షింతలు అయితే వేసుకోండి అనమాట ఇంకా మనకు పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు నేనైతే కళ్యాణానికి వెళ్ళానని శ్రీరామల వారి కళ్యాణానికి అయితే వెళ్ళాను ఆ చిన్న బిట్టు కూడా మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను ఒకసారి అది కూడా చూడండి మీకు నచ్చితేనే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ఒకసారి క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు త్వరగా వచ్చేస్తాయన్నమాట ఇదండి నా పూజా విశేషం మీకు నచ్చిందా నచ్చితే అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి ఒక చిన్న బిడ్డ యాడ్ చేశాను అది కూడా మీరు చూడండి చూసి మీకు మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటాను